అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు ఆపి నిజాయితీగా విధులు నిర్వహించడానికి సహకరించాలని కోరుతూ అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని ఇందిరాగాంధీ సర్కిల్లో ప్రజా సంఘాలు కార్మికులు విద్యార్థి సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతపురం జిల్లా హిందూపురం రూరల్ పోలీస్ స్టేషన్కు కొద్ది రోజుల క్రితం శ్రీరామ్ అనే సర్కిల్ ఇన్స్పెక్టర్ను ట్రాన్స్ఫర్ చేశారు. నెల తిరగకుండానే ఆ పోలీస్ అధికారి కళ్ళు దుకాణాలు, మట్కా, గ్యాంబ్లింగ్ దొంగతనాలపై ఉక్కుపాదం మోపాడు. కొందరికి అది నచ్చక ఎలాగైనా ఆ అధికారిని బదలాయించాలని కొందరు రాజకీయ పావులు కదిపారు. అంతేకాక ఎక్కడో తెలంగాణలో కొద్ది సంవత్సరాల క్రితం గతంలో సీఐ శ్రీరామ్ డ్రైవర్ రాముకు అమ్మివేసిన వాహనం గంజాయి కేసులో దొరికితే ఆ వాహనం శ్రీరామ్ పేరుతో ఉందని హంగామా చేయించి మానసికంగా వేధించే పనిలో పడ్డారు. ఈ విషయంపై ప్రజా సంఘాలు ప్రజలు నిరసన తెలుపుతూ ర్యాలీగా బయలుదేరి తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. నిజాయితీగా విధులు నిర్వహిస్తూ అరాచక శక్తులపై ఉక్కుపాదం మోపిన అధికారిపై రాజకీయ ఒత్తిళ్లు వేయటం, తప్పుడు కేసులలో ఇరికించే ప్రయత్నం చేయటం దుర్మార్గమని జిల్లా ఎస్పీ న్యాయ విచారణ చేసి నిజాయితీ అధికారి శ్రీరామ్ బదిలీను ఆపి పోలీస్ అధికారులకు మానసిక స్థైర్యం నింపాలన్నారు. నిజాయితీ గల అధికారి హిందూపురం ప్రాంతంలో పనిచేయాలని ప్రజలు కోరుకుంటున్నారని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా పోలీస్ శాఖలో ఉండేటువంటి కొద్దో గొప్ప మంది నిజాయితీ పరులు కూడా రాజకీయ ప్రోద్బలంతో వాళ్ళని అక్రమ బదిలీ చేయడం నిజంగా శోచనీయం. ఈ సీఐ గారి శ్రీరామ్ గారి యొక్క గత చరిత్ర తీసుకుంటే అతను ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా తన విధులను సక్రమంగా నిర్వర్తించేటువంటి గొప్ప వ్యక్తి. ఎక్కడ పనిచేసినా అతను ఖచ్చితంగా తన విధులు నిర్వర్తించే వ్యక్తిని ఈరోజు అధికార పార్టీ అలాంటి వ్యక్తిని బదిలీ చేయడం నిజంగా చాలా శోచనీయం. కొద్దో గొప్ప మంది ద్వారా ఉన్నటువంటి నిజాయితీపరమైనటువంటి అధికారుల ద్వారా ప్రజలకు మంచి సేవ జరిగే టైంలో అసలు హిందూపూర్కు రూరల్ సేవకు రాగానే ఇక హిందూపూర్ రూరల్ పరిధిలో ఉన్నటువంటి అనేకమైన అసాంఘిక కార్యకలాపాలను మద్యం అయితేనేమి, గుట్కారైతేనేమి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలన్నింటినీ నిర్మూలించిన వ్యక్తిని అక్రమంగా బదిలీ చేయడం నిజంగా శోచనీయం. వెంటనే అతన్ని మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి మేము న్యాయవాదుల తరఫున ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాము.